అదే అది నువ్వు నీతి తప్పావు. తప్పడం అంటే అదేంటి? నాటకాలొద్దు. నీకు నచ్చింది నువ్వు చేసావు, అది చూసి నాకు నచ్చింది నేను చేశాను. ఇక మన ఇద్దరు మధ్య బ్యాలెన్స్ ఉన్నది ఒక్కటే. ఏంటది? డైవోర్స్. ఏంటి డల్గా ఉన్నావు? ఫుల్గా దెబ్బైపోయాను. క్లీన్ బౌల్డ్ నువ్వా? ఆశ్చర్యంగా ఉందే, అబద్ధాన్ని నిజాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసే అవతార పురుషుడివి. నీకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా? రై, మా ఆవిడ క్లబ్లో డ్యాన్స్ వేసిందిరా. నువ్వు పార్కులో పాటలు పాడావుగా. నాకోసమా? నీకోసమేగా. ఈ అమ్మాయి ఇక్కడుంది ఏంటి? ఏంటి అర్థం కాలేదా? ఒక అబద్ధం ఎక్కడికి లాగుతుంది అంటే నా పెళ్లి దాకా వెళ్ళి ఆగుతుందన్నావు. ఇప్పుడు మీ ఇద్దరు కాపురాలు పెటాకులు అయ్యేదాకా వెళ్ళింది. ఏంతో అయినా ఆడుకోవచ్చు, కానీ అబద్ధంతో ఆడుకుంటే అది ఎక్కడికి తీసుకెళ్తుందో మనకే తెలియదు. ఇదిగో ఇలాగే. దీనంతటి కారణం నేనే. కాదులేరా, అందరం చాలా సింపుల్ గా అయిపోతుంది అనుకున్నాను. ఇంత కాంప్లికేట్ అవుతుంది అనుకోలేదు. ఊరుకో సిరి, నీకేం అన్యాయం జరగదు. నేను వెళ్ళి ప్రేమతో మాట్లాడతాను. ఎవరు చెప్పినా వినడు. పైగా లావణ్య కూడా ఇది నిజమని నమ్ముతోంది. నా ప్రేమ కోసం స్టార్ట్ అయిన ఈ ప్రాబ్లం నేనే సాల్వ్ చేయాలి. అందరం ఒకచోట కలిస్తే గానీ అనుమానాలు క్లియర్ అవ్వు. మీ ఇంటికే, మీ ఆవిడతో కూడా మాట్లాడాలి కదా. హలో. నేను రాఘవనే. ఆయన లేరు, ఇక్కడే ఉన్నాడు. మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాడు. కోర్టులో కలవమని చెప్పండి, వచ్చి విడాకులు తీసుకోమనండి. ఆయన ఫోన్లో చెప్పమంది అదే. మరో గంటలో మీ ఇంటి ముందు మొబైల్ కోర్టు చాగుతుంది. మొబైల్ కోర్టా? మొబైల్ కోర్టే, బస్సులో ఉంటుంది. అందులో మీరు ఎక్కితే అరగంటలో విడాకులు రెడీ. ఏం మాట్లాడుతున్నారా? ప్రజల ముందుకే న్యాయం రావాలని కోరుతూ కోర్టు వారు కొత్త పద్ధతిలో ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మొబైల్ కోర్టు ద్వారా విడాకులు ఇప్పించేస్తారు. ఆయనకి అంత తొందరగా ఉంది, నేను రెడీ. ఎరా, నీ పెళ్లి చేయడానికి నేను ఇంత కష్టపడుతుంటే మమ్మల్ని విడదీసి మాకు విడాకలిపిస్తావా? ఇప్పటి వరకు నువ్వు చెప్పింది విన్నాను కదా, ఈ ఒక్కసారి నేను చెప్పేది. హలో. హలో లావణ్య. హాయ్. నేను మాయ విడాకులు తీసుకోబోతున్నా. వెంటనే ఆ పని చెయ్యి. నీకు విషయం తెలుసా? నీ భార్య నా ఫ్రెండ్ ప్రేమ్ ని కూడా పెళ్లి చేసుకుని వదిలేసింది. ఇప్పుడే తెలిసింది, అందుకే అర్జెంట్ గా విడాకులు కావాలని రిక్వెస్ట్ చేస్తే స్పెషల్ కేసుగా కోర్టు వారు టేకప్ చేసి మొబైల్ కోర్టు పంపిస్తున్నారు. అరగంటలో అక్కడే డిసిషన్ అయిపోతుంది. వెరీ గుడ్. కాకపోతే నువ్వు ప్రేమ సాక్షులుగా రావాలి. తప్పకుండా, నేను ప్రేమ్కి ఫోన్ చేసి మా ఇంటికి రమ్మంటాను. మేము మొబైల్ బస్సులో వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాం. అలాగే, బాయ్. ఒరేయ్, నువ్వేం చేస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు. చెప్తా. రేయ్, ముందు నువ్వు వెళ్ళి మొబైల్ బస్సుని అరగంటకి అరేంజ్ చేయి తొందరగా. అలాగే. హలో హలో, మైక్ టెస్టింగ్. మొబైల్ కోర్ట్. సుందరి గారు ఒకటోసారి, సుందరి గారు రెండోసారి, సుందరి గారు మూడోసారి హాజర్. హోయ్, ఇల్లు పిల్లాడు జాగ్రత్త, అరగంటలో విడాకులు ఇచ్చేసి వస్తాను. అరగంటలో వంట చేసి వస్తానన్నంత ఈజీగా చెప్తుంది. నువ్వు కొంచెం ఉండు. అలాగే. లాయర్ జడ్జి ఎక్కడ? దారిలో ఎక్కుతారు. హలో మొబైల్ కోర్ట్. లావణ్య ప్రేమ్ ఒకటోసారి, రెండోసారి, మూడోసారి హాజరు. హోయ్, అలీ పనిరా.
లాయర్ జడ్జి వీళ్ళేనా? ఇక్కడ ఎవరికి వాళ్లే లాయర్లు, ఎవరికి వాళ్లే దోషులు, ఎవరికి వాళ్లే జడ్జిలు? అంటే ఇది అందరూ కలిసి తీర్చుకోవాల్సిన సమస్య. ఏంటి? ఒక అబద్ధం అందరి జీవితాలతో ఆడుకుంటుంది, అందుకే అసలు నిజాలు అందరికీ తెలియాలి. అవును సుందరి, అసలు ఏం చెప్పక్కర్లేదు. బస్ ఆపండి. బస్ ఆగదు. బస్ ఆపండి. ఆగదని చెప్పండి. బస్ ఆపండి. ఆ లేపద్రా. అలాగే ఆపండి. ఆపకపోతే దూకుతాను. సరే ఆపు. ఒరేయ్ కిందకెళ్ళి డోర్ లాక్ చేయి. అలాగే. అందరగా. సుందరి అర్థం చేసుకోండి. మర్యాదగా అడ్డు తప్పకండి. ఏయ్ పొందండి. సుందరి మరగా రా. సుందరి ఏంటి? సుందరి నేను చెప్పేదండి. ఒక్క నిమిషం సుందరి. సుందరి అసలు చెప్పేది వినపండి. మీరండి వినరు సుందరి. నాతో మాట్లాడద్దు. ఏంటి మేము ఏం చెప్తాం సుందరి? చూడలేదు అంటున్నాడు ఇక వదిలేయండి. ఆగిపో లేకపోతే ఫైర్ డ్యాన్స్ వస్తుంది. పబ్లిక్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నారు? ఓ ఐఎమ్ సారీ పబ్లిక్, సమయానికి వచ్చాం. థ్యాంక్ యూ. కూర్చో. వాడు ఎందుకు అలా పరిగెడుతున్నాడు? దశవాడలో ఉద్యోగం వచ్చిందంట. దానికి పరిగెత్తుకెళ్లాలా? కాదు, మర్డరర్ దొరికే వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చారు. దాంతో వాడు పరిగెడుతున్నాడా? అవును, వాడు నమ్ముకుని అనేక చోట్ల అప్పులు చేసి మరి వాడి కోరికలు తీర్చారు. అందుకని కాల్చి పారేస్తాను. ప్రయోజనం? మర్డర్ చేసింది వాడేనని పారిపోతుంటే ఎన్కౌంటర్ చేశానని చెప్తాను. ఇంతకాలానికి నీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. కాల్చి, దాంతో కేసు క్లోజ్ అయిపోద్ది. నేను ఇంకో డ్యూటీకి షిఫ్ట్ అయిపోవాలి. పబ్లిక్ సపోర్ట్ ఉంటే నాకు ఇంకేం కావాలి? చెప్పేది విను. వాడు బస్సుకి పారిపోతాడు. కమాన్. చెప్పకుండా బస్ స్టాల్ చేసాడు రా. జీవితంలో అన్ని అనుకున్నట్టే జరగవు, అప్పుడప్పుడు అనుకోకుండా ఎలా కూడా జరుగుతుంటాయి. అర్థం చేసుకోవాలి. అంతకుండి కాల్చు. ముక్కుటి దేవతలారా, కాల్చాలంటే కళ్ళు తెరవాలి. కళ్ళు మూసుకున్నావేంటి? పచ్చికాడు సరి చూసుకో. కన్ను కాల్చడం ఇదే మొదటిసారి. కాన్ఫిడెంట్ గా కాల్చు. డ్రైవింగ్ రాదనుకుంటా. ఏడేళ్ళు నాతో కలిసి కాపురం చేసావు, 7 సెకండ్లు నేను చెప్పేది వినవే. ఏంటి వినేది? ఏమండి డ్రైవింగ్ చేసేవాడు ఎవడో డేంజర్ ఫీల్ అవ్వలేడు. ముందు బస్ ఆపమని చెప్పండి. ఇక్కడ తేలవలసిన పాయింట్ అంతకంటే డేంజర్. ఈ పాయింట్ తేలే వరకు బస్ ఆగదు. చావు నాకు పెళ్ళైందని అబద్ధం చెప్పడం వల్ల కదరా ఇన్ని కష్టాలు చెప్పండి. ఏంటి మీకు పెళ్ళవడం అబద్ధమా? పచ్చి అబద్ధం. అదేమో నువ్వు నిజమని నమ్మావు. నమ్మిన దాన్ని ఊరుకోకుండా వాడి పెళ్ళని చూస్తాను చెప్పేసి పట్టుపట్టావు. వాడు పట్టు పట్టు. కరెక్ట్ గా కాల్చి కళ్ళు నెత్తికెక్కే. ఎవరిని షూట్ చేస్తారా? ఎవరని కూర్చోగచ్చు నీ అబ్బాయి. కళ్ళు నెత్తికెక్కి వీడి కోసం సిరి చేత అబద్ధ పెళ్ళంగా యాక్ట్ చేయించాను. మహాతల్లి అక్కడతో ఆగావా? ఆ అబద్ధం కూడా నమ్మావు. దాంతో ఈ చెత్తవదం నోరు జారి సుబ్బారావుతో సిరికి ఎఫ్ఐఆర్ ఉందని ఇంకో అబద్ధం తెచ్చాడు. ఆ ఎఫ్ఐఆర్ కాస్త మిస్ఫైర్ అయింది. ఎన్నిసార్లు మిస్ఫైర్ చేస్తావు? నేను మిస్టేక్ చేసి వీడిని శుభారం చేశాను. అంతటితో నేను ఊరుకున్నానా? రెచ్చిపోయి పార్క్ లో డాన్స్ చేశాను, అది చూసి నువ్వు మరీ రెచ్చిపోయావు. మన ఇద్దరిని కలపడానికి అడిగిన అబద్ధం వీళ్ళిద్దరు జంటలు విడదీసేదాకా వెళ్ళింది. పొరపాటు జరిగింది, మిమ్మల్ని అనుమానించి అపార్థం చేసుకున్నాను. అందుకే భార్యాభర్తల మధ్యన గొడవైనప్పుడు అప్పటికప్పుడు కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడం మంచిది. భార్యాభర్తల మధ్యనే కాదు, లవర్స్ మధ్య కూడా ఓపెన్ డిస్కషన్ పెట్టుకోవడం మంచిది. బయట పడకూడదు. ఈసారి పడనివ్వను. పోలీస్
చేసింది. అబద్ధం ఆడవాళ్ళు వెతికి మరీ పట్టుకుని కాలుస్తున్నారు. వాళ్ళు కాల్చేదాకా మనం ఆగడం ఎందుకు? మనమే నిజాలు ఒప్పేసుకుని ఎవరికి వాళ్ళు బతికి బయటపడడం మంచిది. ఐఎమ్ సారీ. సారీ శ్రీ, నేను పార్కల్లో చూసేసరికి ఆలోచన నచ్చి ఆవేశపడ్డాను. లేదండి, మీరే కాదు, ఏ మగడైనా అలా చూస్తే ఇలాగే అనుకుంటాడు. తప్పు నాది. తప్పు ఎవరిది కాదు, ఇది అబద్ధానుకున్న పవర్. అది అణుబాంబు కంటే పవర్ఫుల్. అది అణుబాంబు ఆట బాంబు దారి తెలుసుకొచ్చుకుని బస్ ఆపలే. ఎందుకు ఆపారో జీపు? అరే అరే, అది కాలుతుందిరా, అది పేలుతుందిరా. ప్రొఫెషనల్ లాగా భలే కాల్చావే. నేను చేయాల్సిన పని నువ్వు చేసావేంట్రా? మీరు చేయాల్సిన ఇంకో పని కూడా నేనే చేస్తా. ఏంటది? యు ఆర్ అండర్ అరెస్ట్. లోపల బయట ప్రాబ్లమ్ సాల్వ్ దిగా బతికే ఉన్నావే. మమ్మీ, ప్రపంచంలో ప్రమాదకరమైన ఆట ఏది? ఏ కార్ రేస్, బి బుల్ ఫైట్, సి కత్తి యుద్ధం, డి ముష్టి యుద్ధం? అన్నిటికన్నా ప్రమాదకరమైన ఆట అబద్ధం. కరెక్ట్.